హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు. ఇది నా గుండె చప్పుడు, నేను భవాని. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను బాగున్నాను. నెల రోజుల నుంచి కార్తీక మాసం, పూజలు, వ్రతాలు, స్నానాలు, దానాలు, జపాలు, వనభోజనాలు, ఒకటా రెండా ఎన్నిటిని చూసాము, ఎన్నెన్ని చేసుకున్నాం, వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు అన్నీ చేయడానికి ప్రయత్నించాం. మరి ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి సోమవారం, తోచినంతా చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను కూడా ఉపవాసం ఉండి ఏకాదశ రుద్రాభిషేకానికి, అలాగే లక్ష బిల్వార్చన చేయించుకోవడానికి నేను మరకత రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళానండి. ఆ అమ్మవారు గణపతి సత్యదానంద స్వామీజీ చేత నిర్మింపబడిన, ప్రతిష్ఠింపబడిన మరకతమణితో చేసిన అమ్మవారు అన్నమాట. పొద్దుటే తులసమ్మ తల్లి దగ్గర, అలాగే ఇంట్లో కూడా చకచక పూజ చేసుకుని నిత్య దీపారాధన అన్నీ కూడా చేసుకుని నేను గుడికి వెళ్ళాను. చెప్పాను కదా అక్కడ ఏకాదశ రుద్రాభిషేకానికిను లక్ష బిల్వార్చన కోసం అని చెప్పేసి ఇక పెందలకడి బయలుదేరి వెళ్ళాను. అయితే అక్కడ స్వామివారిని గంగాధరుడుగా పిలుస్తారన్నమాట. ఆయన స్ఫటికలింగం స్వామి. స్ఫటికలింగానికి కేవలం గంగాజలంతో మాత్రమే అభిషేకం చేయాలన్నమాట, అది నియమం, ఆవుపాలతో చేయరు. అయితే ఏం చేశారంటే ఆ స్వామివారి స్ఫటికలింగానికి బంగారు తొడుగును తొడిగారు. ఇక్కడేమో బయట వెండిలింగం పెట్టారు. వెండిలింగంలో కూడా ఇక్కడ కూడా పూజలు, అభిషేకాలన్నీ కూడా జరుగుతున్నాయి. అది ఏకాదశ రుద్రాభిషేకం లోపల బంగారు స్వామికి చేస్తున్నారు, బయట ఇక్కడ వెండి స్వామికి కూడా చేస్తున్నారన్నమాట. పూజలో అందరూ స్వయంగా పాల్గొన్నాము. ఎవరెవరైతే అక్కడికి పూజ కోసం వెళ్ళారు, అభిషేకాల కోసం నిమిత్తం వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ చేతులతో స్వయంగా చేయించారన్నమాట. నమో భూతనాథం, నమో దేవదేవం, నమ కాలకాలం, నమో దివ్య తేజం, నమ కామభస్మం, నమ శాంతశీలం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. నమో పార్వతీ వల్లభం నీలకంఠం, సదా తీర్థసిద్ధం, సదా భక్తరక్షం, సదా శైవ పూజ్యం, సదా శుభ్రభస్మం, సదా ధ్యానయుక్తం, సదా జ్ఞానతల్పం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. భజే పార్వతీ వల్లభం నీలకంఠం. స్మశానే శయానం మహాస్థాసం, శరీరం గజానం సదా చర్మవేష్టం, పిశాచాదినాదం పశూనాం ప్రతిష్టం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. భజే పార్వతీ వల్లభం నీలకంఠం, ఫణీనాగకంఠే భుజంగాధ్యనేకం, గళేరుండమాలం మహావీరసూరం, కటివ్యాగ్రచర్మం చితాభస్మలేపం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. భజే పార్వతీ వల్లభం నీలకంఠం, శిరస్సు గంగా శివామ భాగం, విదీర్ఘకేశం సదా మాం త్రినేత్రం, ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. భజే పార్వతీ వల్లభం నీలకంఠం, కరే శూలధారం మహాకాష్టనాశం, సురేశం పరేశం మహేశం జనేశం, ధనేశామరేశం త్వచేశం కిరీశం, భజే పార్వతీ వల్లభం నీ
కంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ఉదాసం సుదాసం సుకైలాసవాసం దరానిర్గరేసం స్థితం హ్యాదిదేవం అజం హేమకల్పద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. విజయ సంపటంతం శివం వేదశాస్త్రం అహో దీనవసం కృపాలం శివం తం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం సదా భావనాదం సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం మహాతీర్థవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం.